మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పెట్టుకున్న స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వాడు ఫోన్ పెట్టుకోవడానికి కూడా స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి సభ పెట్టుకొని లేకపోతే కార్యకర్తల సమావేశం పెట్టుకున్నా కూడా అది పోటాపోటీ సభలు అని చెప్పి మీడియా సృష్టిని ఎవరు ఆపలేం. కానీ ఏది కూడా లేనటువంటి దాన్ని పాపం ఏదో ఒక విధంగా నిప్పు లేకుండానే పొగొస్తుంది. ఎందుకంటే నిప్పు లేకుండానే పొగొస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈ మధ్య కొన్ని కథనాలు చూస్తే నాకు అనిపించింది నా అంతరాత్మకి, ఓహో ఇంత పెద్ద స్థాయిలో మీడియా అనేటువంటిది కొన్ని విషయాలలో నిప్పు అనేది కాదు కదా అసలు ఏమీ లేకుండానే పొగరాజేస్తుందని అర్థమైంది. కాబట్టి దాని గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే మంచిది. ఈరోజు దీనికి సంబంధించి మీరు నన్ను అడిగారు కాబట్టి నేను మీతో మాట్లాడకుండా వెళ్ళిపోయి ఉంటే మీరు ఏమి రాసి ఉండేవాళ్ళు అంటే ముఖ్యమంత్రి గారు చివాట్లు పెట్టారు, ముఖ్యమంత్రి గారు అది మాట్లాడారు, దాంతో మొహం చాటేసి వెళ్ళిపోయాడు అని అంటారు. కాబట్టి ఈరోజు కేవలం మీతో మాట్లాడుతున్నాను తప్ప మీతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కానీ అవసరం కూడా లేదు. ఎందుకంటే అతను ఎప్పుడు ఫ్రెండ్లీ వాతావరణమే. ఎందుకంటే అనిల్ అనేటువంటి వ్యక్తి మేము అధికారం లేనప్పుడు కలిసి పోరాటం చేశాం, అధికారం వచ్చిన తర్వాత కూడా కలిసి ఉన్నాం. కాకపోతే ఈరోజు శాసనసభ్యుడిగా నేనున్నా, మంత్రిగా అనిల్ ఉన్నాడు, ఈరోజు మళ్ళీ నేను మంత్రిగా ఉన్నా, అనిల్ శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఎప్పుడు కూడా మేము ఎవరం కూడా పార్టీ బాగుండాలా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని కోరుకుంటాం తప్ప ఈరోజు మేమున్నటువంటి ఏ చెట్టు నీడనైతే మేమున్నామో ఆ చెట్టును నరుక్కోవాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి మూర్ఖులం ఎవ్వరం కాదు. ఆ ప్రయత్నం చేయము, ఆ ప్రయత్నం జరగదు. మా లక్ష్యం తిరిగి మరలా రేపు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. నెల్లూరు జిల్లాకు సంబంధించి మొన్న జరిగినటువంటి విధంగానే 100% స్థానాలు సంపాదించుకోవాలా, మరలా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తాం తప్ప పాప కొన్ని ఎవరు ఎన్ని రకాలైనటువంటి అవరోధాలు సృష్టించడానికో లేదా తారతమ్యాలు కల్పించడానికో ప్రయత్నం చేసినా మా ఆలోచనలో మార్పు ఉండదు. మేము ఈరోజు కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిసి పోరాడడం, అధికారంలో ఉన్నప్పుడు కూడా కలిసి అభివృద్ధి చేసుకుంటాం, ఎక్కడ ఎటువంటి తేడా ఉండనివ్వం. కాబట్టి అదే నేను చెప్పేది, అది కూడా అపోహే కదా. మీకు ఎవరు చెప్పారు నెల్లూరులో వాళ్ళు పట్టు సాధించేది, ఇంకొకరు పట్టు సాధించేది ఏంది? నెల్లూరులో ఉండేటువంటి శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఆయన నేతృత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. దాని మీద నేనే పట్టు సాధించడానికి ప్రయత్నం చేయను, ఇంకొకరు పట్టు సాధించేది ఏంది? ఎవరైతే స్థానిక శాసనసభ్యుడిగా ఉంటాడో స్థానిక శాసనసభ్యుడు ఆధ్వర్యంలో అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తాం. మేము ఎవరు హాజరైనా వాళ్ళదా దీంతో హాజరవుతాం తప్ప వాళ్ళకి భిన్నంగా ప్రవర్తించి పార్టీకి నష్టం కలిగేటువంటి పనులు, అందులో మంత్రిగా ఉన్నా లేదా శాసనసభ్యుడిగా ఉన్నా పార్టీ నాయకుడిగా ఉన్నా ఎవరు కూడా కోరుకోరు. కాబట్టి అటువంటి పరిస్థితి లేదు. నేను నిన్ననే వివరణ ఇచ్చా ఎవరు చించారు ఫ్లెక్సీలు. నేను అడుగుతాను మిమ్మల్ని ఎవరు చించారు, మీరు ఏమైనా చూశారా ఫ్లెక్సీల పనులలో చించారని? అందుకనే అభిప్రాయ భేదాలు కల్పించడానికి, తారతమ్యాలు సృష్టించడానికి మీడియా ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో అప్పుడప్పుడు ఉన్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మా ఇద్దరి మధ్య ఏదైనా గ్యాప్ పెంచడానికి, అంతే ఎవడో ఒకటి మధ్యలో ఉన్నటువంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళు గ్యాప్ పెంచడానికి చేసేటువంటి పనుల్లో భాగం తప్ప మీరు అనుకున్నట్టుగా ఆయన ఏమైనా వచ్చి చించాడా, ఆయన ఏమైనా వచ్చి నా ఫ్లెక్స్ చించాడు, మీరేమన్నా చూశారా చూపించండి, లేదా నేను వెళ్ళి ఏమన్నా అనిల్ ఫ్లెక్స్ చించానా అదేనా చూపించండి. ఆయన నా ఫ్లెక్స్ ఉంచలేదు, నేను ఫ్లెక్స్ ఆయన సభలకి మేము హాజరవుతామా, ఆయన మా సభలకు హాజరవుతాడు అనేటువంటిది వేరే విషయం. ఫ్రెండ్లీ వాతావరణం అనేటువంటిది ఉన్నప్పుడు వీలుని బట్టి అవకాశాన్ని బట్టి పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాం అందరం. సార్ ఎలాంటి వివాదాలు లేవని మీరు చెప్తున్నారు, మీ సభకు అనిల్ ఆయన కార్యకర్తల సమావేశం ఆ రోజు ఏర్పాటు చేసుకున్నది మీ అందరికి తెలుసు కదా. కార్యకర్తల సమావేశాలు అంటే ఆయన పాపం రెండు దగ్గర ప్రత్యక్షం కాలేడు కదా, ఒక దగ్గర ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. నేను వెళ్ళింది ఏమి మాట్లాడలేదు. సీఎం గారు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలనేటువంటి దాని మీద స్థూలంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడినటువంటి విషయాలు ఏంటంటే రీజనల్ కోఆర్డినేటర్గా అనిల్ కుమార్ యాదవ్ గారిని నియమించారు, మంత్రిగా నేను ఉన్నాను కాబట్టి ఇద్దరు కలిసి సమన్వయంతో పనిచేయండి అని చెప్పి అంటే దానికి సంబంధించినటువంటి అంటే కొత్తగా నియామకాలు అయ్యాయి కాబట్టి అదేవిధంగా జిల్లాకు సంబంధించిన నిన్నటి వరకు నేను అధ్యక్షుడిగా ఉన్నా. ఈరోజు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన నియమించాడు. ఈ మార్పులన్నీ చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో మనం ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి దాని మీద చాలా క్లుప్తంగా మేము అక్కడ ఉన్నంతసేపు దాదాపుగా ముఖ్యమంత్రి గారితో గంట మామూలుగా అది కూడా వేస్తారు స్కూలింగ్ ఒక గంట చేర్చానని చెప్పి ముఖ్యమంత్రి గారితో 5 నిమిషాలే గౌరవపూర్వకంగా, అది కూడా ఏంటంటే ముఖ్యమంత్రి గారిని నేను మంత్రి అయిన తర్వాత కలవలేదు, మొన్న కలవాలనుకున్నాం, ఆ రోజు గవర్నర్ గారి ప్రోగ్రాం పడింది కాబట్టి ఈరోజు ఎట్లా వస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారిని కలవడానికి అపాయింట్మెంట్ ఎడితే ఈరోజు రమ్మన్నారు. అదేవిధంగా
సోదరుడు అనిల్ని కూడా రమ్మని చెప్పి చెప్పారు. ఇద్దరు వెళ్ళి కలిసినటువంటి సందర్భంలో పార్టీ అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడతాం తప్ప అసలు దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం రాలేదు. అటువంటి ప్రసక్తి తలెత్తారు.